माटाडुతుందిగా కోరుతా गौरव मुख्यमंत्री वर्युलु रेवंत रेड्डी गारू गौरव उप मुख्यमंत्री वर्युलु बट्टी विक्रमार्क गारू गौरव एआईसीसी इंचार्ज श्रीमती दीपा दास मुंशी गारू वेदिक नलिंचिन మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ఈ చేవెళ్ళ సభలకు వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం। ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప దినంగా నిలిచిపోతది। ఒక 75 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు। 10 ఏళ్ల పాటు तेलंगाना राष्ट्रानी दोचुकुन्ना टीआरएस पार्टी नी बोंदबेट्टी कांग्रेस पार्टी की अखंड विजयम इच्चारु। ई प्रजल मैंडेट नी गौरविस्तू 75 रोजुल परिपालनलो कांग्रेस प्रभुत्वं मन प्रभुत्वं प्रजलकु इच्चिन हामीलु ओक्कोक्कटी नेरवेर्चुकुंटू मुंदुकु पोतुन्नां। ई रोजु ई चेवेल्ले सभ द्वारा रेंडु నిరుపేద మధ్యతర కుటుంబాలకి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టబోతున్నది। ఇప్పుడే సెక్రటేరియట్ లో ఆ రెండు కార్యక్రమాలు మొదలుపెట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ 200 విద్యుత్ యూనిట్ల వరకు ఉచితంగా మార్చు బిల్లు నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ఈ సభ ద్వారా ప్రకటిస్తున్నాము। అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎల్పీజీ సిలిండర్ ధర మరి 1200 1300 రూపాయలకు చేరిన ఈ సందర్భంలో నిరుపేదలందరికీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది। ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాని ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ గాని ఈ రోజు రేపు ప్రకటించిన లబ్ధిదారులే కాకుండా ఎవరన్నా ముందు అప్లికేషన్ పెట్టిపోవడం మర్చిపోయినా ఏ కారణంగా ఎవరి పేరు లబ్ధిదారుల లిస్ట్ లో రాకున్నా అర్హులైన వాళ్ళందరికీ మరి ముందు ముందు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అర్హత ఉంటే 200 యూనిట్ విద్యుత్ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను। అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమభావన సంఘ సభ్యులు నా అక్కలు చెల్లెళ్ళు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో తరలి వచ్చారు। నేను ఈ సభకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చే చాలా మంది సమభావన సంఘ సభ్యులు గతంలో నాకు పరిచయం వాళ్ళ SMS పెట్టారు మేము చేవెళ్ళ సభకు వచ్చాము అని। నేను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వారి తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న 70 లక్షల సమభావన సంఘ సభ్యులకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీకు మనవి చేస్తున్నారు। ప్రత్యేకంగా మహిళా సంఘాలకి కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు వడ్డీ లేని రుణాలు ప్రకటించేవాళ్ళు కానీ కొన్ని వేల కోట్లు మీకు పైసలు ఎగ్గొట్టే విషయం నేను గుర్తు చేస్తున్నా। అదేవిధంగా మహిళా సంఘాలకి మహిళా సంఘ సభ్యులకి అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో గుర్తింపించిందో ఆర్థికంగా అన్ని విధాల ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి కూడా నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా। మిత్రులారా ఈ యొక్క మరి ఈ సభ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసిన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రియ మిత్రులు మహేందర్ రెడ్డి గారిని వారి సతీమణిని సునీత గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ నేను ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.